కోనసీమ జిల్లా పి గణవరం నియోజకవర్గం అంబాజీపేట వ్యాపార మార్కెట్ యార్డులో నాఫెడ్ ఆయిల్ ఫెడ్ల సంయుక్త ఆధ్వర్యంలో కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని అమలాపురం ఎంపీ చింత అనురాధ నియోజకవర్గ శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమలాపురం ఎంపీ చింత అనురాధ మాట్లాడుతూ కొబ్బరి రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆమె అన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో ఏపీ నాలుగో స్థానంలో ఉన్న కొబ్బరి తయారీకి ఆధునిక పద్ధతులు అవలంబించేందుకు రైతులకు యంత్రాలు రాయితీపై అందించేలా కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఉపాధి హామీ పథకం పూర్తి స్థాయిలో రైతులకు అనుసంధానం చేయాలని రైతుల సూచన మేరకు కేంద్రంతో చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆయిల్ ఫెడ్ అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్య నాఫెడ్ కేంద్ర ఓపెనింగ్ కోసం చాలా మంది రైతులు కూడా చెప్పడం ఏంటంటే జూన్ నెలలో కల్లా వారికి జనవరిలో ఈ నాఫెడ్ కేంద్రం అనేది ఓపెన్ చేస్తే వారికి ధర అనేది కిట్టుబాటు ధరకి వస్తుంది అనేది వారి ఉద్దేశం. సో ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్తో చర్చించడం జరుగుతుందండి. అలాగే ఉపాధి హామీ పథకాన్ని కొబ్బరి రైతుకి అనుసంధానం చేయాలని వారు కోరడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ ఉంది, కానీ ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంది, దాన్ని కూడా మేము నాఫెడ్ వారిని క్లియర్ చేయాలని చెప్పేసి శర్మగారికి రిక్వెస్ట్ పెడుతున్నామండి. అండ్ రెండవ విషయం ఏంటంటే డ్రయర్స్ ఏవైతే మనకి కోకోనట్ కోబ్రా కోసం డ్రయర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, ఎందుకంటే సీజన్ పరంగా మనకి ఎన్నో సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఉట్టి ఎండాకాలంలో మాత్రమే మనకి కొంతవరకు ఈ కోబ్రాకి మనకి కోబ్రాకి సూటబుల్ వెదర్ అనే కండిషన్ ఉంటుంది. సో జూలై మనకి జూన్ నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఈ వర్షాల్లో ఈ డ్రైవింగ్ అనే ప్రాసెస్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. కొత్త టెక్నాలజీ అంటే డ్రయర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైతులకు కూడా డ్రయర్స్ అనేది ఉపయోగం అనేది పూర్తి అవగాహన అనేది నాఫెడ్ అండ్ ఆయిల్ ఫెడ్ వారికి మేము సూచించడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే కొబ్బరి నాణ్యత కూడా మనము మెయింటైన్ చేయొచ్చు. దానికి అంటే నాణ్యత అంటే మనకి ఆయిల్ అనేది ప్రాపర్ కంటెంట్ అనేది మనం తెచ్చుకోవచ్చు. అండ్ దీనికి ఏంటంటే ఒక కొత్త ప్రపోజల్ మన మార్కెట్ యార్డ్లోనే మనం ఒక స్పెషల్ రూమ్ అనేది డ్రయర్స్తో ఏర్పాటు చేసి రైతులకి అనుసంధానం చేస్తే వారికి డ్రయింగ్ కానీ లేదంటే దాని కళ్ళాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, కానీ నష్టం అయితే ఏమి ఉండదు. అలాగే ఎంఎస్పీ ద్వారా కూడా ఎంఎస్పీ గురించి చాలామంది రైతులు చెప్పడం జరిగింది. పచ్చి కొబ్బరి కానీ లేదనుకుంటే కోపరా కానీ ఎంఎస్పీ పెరగాలి అంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ప్రొడక్షన్ వైజ్. ప్రొడక్షన్ అంటే మనకి రైతు చూస్తే మనకి దాదాపు చాలా ఏళ్ళగా మనకి కొబ్బరి సైజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. దాన్ని మనం ఎంతవరకు మోడిఫై చేసుకుంటూ వెళ్ళాలనేది ఆలోచించుకోవాలి. అలాగే ఆర్ఎండ్ఆర్ చెట్లు చాలా సంవత్సరాలుగా ఉండడం బట్టి ఇప్పుడు ఆర్ఎండ్ఆర్ పాలసీ అనేది మనం చాలా చోట్ల చూస్తున్నాము. అది యాజ్ వెల్ యాజ్ వైట్ ఫ్లై నివారణ. నేను కూడా ఏంటంటే మన కోకోనట్ రీసెర్చ్ సెంటర్ వారికి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. వారు కూడా ఏంటంటే కొంతమంది రైతులకి కొంత ఇవ్వడం జరుగుతుంది, కానీ అది కరెక్ట్ కాదు. వైట్ ఫ్లై అనేది పూర్తిగా నివారించాలి అంటే ప్రతి రైతు కూడా ఇది ఒకే టైంలో ఇంప్లిమెంట్ చేస్తే మనం దీన్ని కొంచెం ఈ బెడద నుంచి